వచ్చే ఏడాది సంక్రాంతి రేత్లోకి మరో మూవీ కూడా రాబోతుంది. ఇప్పటికే చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ, వీరసింహారెడ్డి, విజయ్, వారీసు సినిమాలు సంక్రాంతికి రాబోతున్నట్లు ప్రకటించారు. దాంతో చాలా సినిమాలు సంక్రాంతికి ముందు లేదా తరువాతి వారానికి వాయిదా పడ్డాయి. కానీ సంతోష్ శోభన్ అనే యంగ్ హీరో కళ్యాణం కమనీయం మూవీతో సంక్రాంతికి థియేటర్స్లోకి రాబోతున్నాడు. బాబీ డైరెక్షన్లో రూపొందుతున్న వాల్తేరు వీరయ్య మూవీలో చిరంజీవి కార్మిక నాయకుడిగా సీరియస్ పాత్రలో కనిపించబోతూ ఉన్నాడు. ఈ సినిమాలో మరో హీరో రవితేజ కూడా ఒక క్యారెక్టర్ చేస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ కాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా ఐటమ్ సాంగ్ చేసింది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పతాక స్థాయికి చేరిపోయాయి. గోపీచంద్ మల్లిని డైరెక్షన్లో వస్తున్న వీరసింహారెడ్డి మూవీ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్తో రాబోతోంది. నందమూరి బాలకృష్ణ ఈ మూవీలో డ్యూయల్ రోల్ పోషించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కూడా శృతి హాసన్ హీరోయిన్. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ రెండు సినిమాలు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ పైనే వస్తున్నాయి. తమిళ హీరో విజయ్ నటిస్తూ ఉన్న వారిసు మూవీని డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తూ ఉన్నాడు. ఈ సినిమాలో రష్మిక మందానా హీరోయిన్. ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించినప్పటి నుంచి వివాదమే. సంక్రాంతికి రెండు పెద్ద తెలుగు సినిమాలు ఉండగా డబ్బింగ్ సినిమాగా రాబోతూ ఉన్న ఈ మూవీకి థియేటర్స్ ఇవ్వద్దు అని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్స్కి లేఖ రాసింది. ఈ వారిసు సినిమాకి ప్రొడ్యూసర్ దిల్ రాజు కావడంతో అతన్ని టార్గెట్ చేసే ఉద్దేశంతోనే మూడేళ్ల క్రితం దిల్ రాజు చేసిన వ్యాఖ్యల్ని కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. అప్పట్లో సంక్రాంతికి తెలుగు సినిమాలే మొదటి ప్రాముఖ్యత ఇవ్వాలి అని దిల్ రాజు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వారిసు సినిమాకి థియేటర్స్ దొరకడంపై సందిగ్ధత నెలకొనగా సంతోష్ శోభన్, ప్రియాభవానీ జంటగా నటించిన కళ్యాణం కమనీయం లాంటి చిన్న సినిమా రేస్లోకి రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. యువీ క్రియేషన్స్ ఈ సినిమా నిర్మించింది. దాంతో ఈ సినిమాకి ఎన్ని థియేటర్స్ కేటాయిస్తారో చూడాలి.